ఇక్కడ మొదటగా మనకు ఒక ప్రశ్న అండి బ్లేడ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ అని పదే పదే అంటున్నారు బ్లేడ్ బ్యాచ్ రౌడిజం పోవాలి మార్గాన్ మార్గానికి ఎమ్మెల్యేగా రావాలని కూడా ఫ్లెక్సీలు వేసేసారు చాలా బాగుంది స్లోగన్ అది ఇంతకీ బ్లేడ్ బ్యాచ్ ఉండేది ఎక్కడ ఎవరితో ఇప్పుడు ఒకటే అండి నేను పార్టీలు ఏదైనా కానివ్వండి ఓకే అసలు ఉక్కుపాదంతో ఈ గాంజా బ్యాచ్ కానీ లేకపోతే ఇంక ఎవరైనా ఉన్నా కూడా ఉక్క తొక్కుతాము తోక్కుతాము తెలంగాణాలు మొత్తం ఈ ఫ్యాక్టరీ అవుట్లేట్ మన కొత్త పెట్టెలో ఫిబ్రవరి పద్నాలుగునే గొప్ప సో బీట్ ఇప్పుడు నేను ఒక పచ్చబొట్టు కల్చర్ ఉంది మీకు తెలుసో తెలియదు ఓకే ఇట్లాగా చెయ్యి ఇలా ఓపెన్ చేస్తే ఆ పిల్లోడికి ఆ పచ్చబొట్టు ఉంటుంది ఆ పచ్చబొట్టు కల్చర్ ఇలా పచ్చబొడ్లు ఉంటాయి వాళ్ళని అలాగా ఐడెంటిఫై చేసుకుంటారు అలా చూస్తే ఒక ఐదు ఆరు వందల మంది లాస్ట్ టైం రాజ్ కుమారి గారు ఎస్పీ కింద ఉన్నప్పుడు ఇట్లాగ ఇది రెక్కీ చేస్తే ఈ పచ్చబొట్లు బ్యాచ్ వచ్చారు జై ఆదిరెడ్డి అని చెప్పి కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇబ్బంది అంటే నేను చెప్తున్నా దానికి వాళ్ళకి వెనకాల ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే రౌడీ షీటర్ బ్లేడ్ బ్యాచ్ ఓకే ఈ బ్యాచ్ ఇదివరకు మీకు తెలిసో తెలీదో మేము రాజమండ్రిలో పోలీస్ రికార్డ్స్ తీసుకుంటే రీసెంట్ గా లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ అండ్ ఆడ్ ఇట్లా ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా రౌడీ షీట్స్ తీయించడం కానీ పీడీ యాక్ట్లు పెట్టడం కానీ ఇవాళ సెంట్రల్ జైల్లో నాట్ లెస్ దాన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు త్రీ సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు సో ఇవాళ ప్రజలు అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ స్పాట్స్కి వస్తున్నారు ఆడపిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ వస్తున్నారు అని అంటే రాజమండ్రి సిటీ ఇస్ నౌ పీస్ఫుల్ ఇదివరకు ఆ రకంగా ఉండేది కాదు ఇప్పుడు నేను నేననే వ్యక్తి ఉన్నాను కాబట్టి రాజమండ్రి ఈజ్ పీస్ఫుల్ నేను గర్వంగా చెప్తున్నా అంతేనా హండ్రెడ్ ఓకే మీరు అన్నారు కదా ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ రౌడీజము బ్లేడ్ బ్యాచ్ ఇదంతా ఎంటర్టైన్ చేయని ఈ బ్లేడ్ బ్యాచ్ ఇదంతా కూడా టిడిపి లో ఉన్న బ్యాచ్ చా వైసీపీ లో ఉన్న బ్యాచ్ అంటారు అది నేను ఇందాడ స్టార్టింగ్ లోనే చెప్పాను నాకు క్లారిటీ ఇవ్వండి టిడిపి లో ఉన్న బ్యాచ్ నేను ఒకటి వైసీపీ లో ఉన్న బ్యాచ్ రాజకీయ పార్టీలు అన్నాక రకరకాల వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు ఓకే ఇప్పుడు నేను ఐమ్ డెడ్ అగైన్స్ నా రాజమండ్రి సిటీలో అసలు బ్లేడ్ బ్యాచ్ గాని రౌడిజం అనే దానికి ఉండేదానికి లేదు బిఎట్ మా పార్టీ అయినా గానీ ఉండేదానికి లేదు ఒక్క నిమిషం మీకు చూపిస్తాను ఒక్క నిమిషం ఇంకొకసారి మీరు క్లారిటీగా చూడండి ఎవరు అని బాడి అది చేతిలో స్టీల్ కత్తి అది తిప్పుకుంటూ వెళ్తున్నాడు ఎవరో తెలియట్లేదు మాకున్న సమాచారం మేరకు మేము ఎంక్వైరీ చేస్తే అతను మీ యువజన విభాగం నా రాజమ్మని నియోజక యువజన విభాగం అధ్యక్షుడు సీతారామకృష్ణ అని నేను వినపడ్డాను పీతారామకృష్ణ ఆ రామకృష్ణ ఎవరు వింటున్నాడు ఇప్పుడు ఇప్పుడు మీరు చూపించేదే కత్తో లేకపోతే కత్తో సుత్తో ఏదో బయటలో తిప్పుకుంటూ పోతున్నాడు ఎందుకు పోతున్నాడు ఎవరు తీస్తున్నారు వెనకాతలు అతన్ని చేస్ చేస్తా ఉన్నారు నేను దాని తర్వాత పిలిపించి మాట్లాడినా ఓకే నాకు వాళ్ళందరూ లైఫ్ థ్రెటన్ చేశారు వెనకాల చేస్ చేస్తున్నారు చేస్ చేస్తున్నారు కాబట్టి నేను నా సెక్యూరిటీలో నేను వెళ్తున్నానని నేను అతను నాకు ఇచ్చిన ఆన్సర్ ఓకే ఇప్పుడు ఎవరైనా కానివ్వండి జనజీవన స్రావంతిలో కలిస్తే నువ్వు మొత్తం అన్ని ఏదైతే గతంలో చేసిన మిస్టేక్సా లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ నువ్వు నీలో మార్పు ఉంటేనే నాతో ఉంటారు నీలో మార్పు లేకపోతే నేను అసలు నా దగ్గరకు రానియన్ కూడా ఇప్పుడు మనుషులు చిన్నప్పుడు ఒకలా ఉంటారు కాలేజీలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు వాళ్ళు పరివర్తన చెంది వాళ్ళు మంచిగా తయారైతే ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తాను

అతను పరివర్తన చెందిన మనిషిగా మారేడా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ ఖచ్చితంగా నా దగ్గర ఉండడు రామకృష్ణ అర్బన్ ఓటరా రూరల్ ఓటరా రామకృష్ణ ఇది అర్బన్ రూరల్ కి మధ్యలో ఉండదు అటు ఇటు కాకోకుండా మధ్యలో ఉన్నది మధ్యలో ఉండేది మరి అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నప్పుడు ఏమంటారు దాన్ని అట్లా కాదండి ఎక్కడ నుంచి ఇప్పుడు లోకేష్ మంగళగిరి ఓటరా ఇది ఎన్నికలు వేరు ఎన్నికలకు వేరు యువజన విభాగం అధ్యక్షుడు కమిటీలు వేరు ఇంకా ఎంపీ గారు ఎంపీ గారు మీరు చాలా తెలుగుగా మాట్లాడతారు ప్రత్యక్ష ఎన్నికలు అంటే చట్ట సభల్లోకి వెళ్లడం వేరు ఓకేనా అట్లా ఎలా అవుతుంది అలా ఎలా అవుతుందంటే ఓటింగ్ ఉండాలి ఓటర్ అంతే ఇక్కడ ఇది పార్టీ కమిటీ ఇది రాజకీయ కమిటీ అర్బన్ నియోజక వర్గ అధ్యక్షుడు అన్నప్పుడు అర్బన్ నియోజకవర్గంలో ఓటర్ అయితే ఓటరే అక్కడ మూరల్ ఓటర్ అంటున్నారు కదా ఓటర్ మార్చుకుని ఉంటాడు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి ఇప్పుడు నేను నేను ఒక వ్యక్తిని ఉన్నాను ఇప్పుడు నాకు పరిచయాలు నాకు ఎక్కువ నా ఇన్ఫ్లుయెన్స్ కవూర్లో ఉంటది ఓకే నాకు ఎక్కువ ఇన్ఫ్లుయన్స్ గోపాల్పూర్ లో ఉంటుంది నాకున్న పరిచయాలు బంధువర్గము నాకున్న ఫ్రెండ్స్ అక్కడ నేను ప్రభావితం చేయగలుగుతాను అట్ ద సేమ్ టైమ్ రామకృష్ణ అనే వ్యక్తి అర్బన్ లో అతనుకున్న ఫ్రెండ్ సర్కిల్ అమోఘంగా ఉంది అతను ఫ్రెండ్ సర్కిల్ స్మార్కాలు టౌన్ లో లేరా లాంటి అలాంటి స్మార్కాలు తల్వారు తిప్పుకుంటూ వెళ్ళి బైక్లలో అట్లా కార్యక్రమాలు చేసుకుంటా వ్యక్తి తీసు మార్కాన్లు మీ రాజమండ్రిలో లేరా అహా ఉన్న వాళ్ళని అందరినీ మాక్సిమం జల్లిడి పట్టి మామూలుగా కూడా కాదు జల్లిడి పట్టి ఎలిమినేట్ చేస్తాం ఎలిమినేట్ అంటే పైకి పంపించడం కాదు జైలుకి పంపించే కార్యక్రమం ఓకే ఓకే సో నేను అదే చెప్పాను లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ మెంబర్స్ ఐడెంటిఫై చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ అందులో మూడు వందల యాభై పైన సెంట్రల్ జైల్లో ఉన్నారు దట్ ఇస్ పర్ రికార్డ్స్ నేను ఇదివరకు ఎస్పీలతో నేను డైరెక్ట్గా నేను యాక్సెస్ నేను అది ఉంటుందండి ఇప్పుడు నా దగ్గర ఐడెంటిఫై ఉన్న ఫ్రెంజ్ ఎలిమెంట్స్ ఇగో పలానా ఏరియాలో వీళ్ళు ఉన్నారు పలానా ఏరియాలో వీళ్ళు ఉన్నారు మీరు ఐడెంటిఫై చేయండి వాళ్ళ ట్రాక్ రికార్డ్ తీసుకోండి వాళ్ళు ఒక్కొక్కడు ఎంతమందిని తయారు చేస్తున్నాడు వాళ్ళందరూ ట్రాక్ రికార్డు తీసుకోండి అందరిని ఎత్తి లోపలేమని నేనే చెప్తాను సో ఆ లెక్కన మీకు రామకృష్ణ గారు చాలా ఉత్తముళ్ళ కనిపించాడు పరివర్తన చెందాడు అంటున్నా కాదు మీరు ఆ వీడియో మీరు కత్తి తిప్పాడు నాకు ఆ ముఖం కనబడలేదు కానీ అది మీకులాగే నేను కూడా విన్నాను వినిన తర్వాత నేను అడిగిన తర్వాత అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది అది జరిగి కూడా నాకు తెలుసు మూడు నాలుగు ఏళ్ళు అయి ఉంటుంది అంటే అప్పటి వరకు అప్పుడు మీ దగ్గరకు రాలేదు మీకు సంబంధం లేనప్పుడు ఆ కుర్రాన్ని పిలిచి మీరు ఎందుకు అడిగారు మీ దగ్గరకు వచ్చినప్పటికే పరివర్తన చెంది మీ దగ్గరకు వచ్చాడు కదా అట్లా కాదండి ఆ సమయంలో మీరు ఎందుకు పిలిచి అడిగారు మరి మీకు సంబంధమే లేదు అప్పుడు ఆ తిప్పుకొని తిరిగినప్పుడు మీకు సంబంధం లేదు ఆహా ఇప్పుడు తిప్పి తిరిగినంత మాత్రాన ఆ టైంలో అతను రౌడీజం చేస్తున్నాడని కాదు కదా ఇప్పుడు మీరు ఉన్నారండి మిమ్మల్ని ఎవడో కూడా వచ్చి పొడి చేద్దామని రెడీనాడు మీరు ఏం అంటే తెలియదు కదా బ్యాక్ గ్రౌండ్ మీకు ఏందని తెలియదు కదా నేను గొడవకి పోతే వాడు నాతో గొడవకి వస్తాడు నేను గొడవ ఒకటే అండి ఇప్పుడు నేను ఉన్నాను నేను ఎమ్మెల్యే అవుతానని ప్రజలు అనుకుంటున్నారు నేను అతను జోలికి పోను అతను నా మీద దాడి చేయొచ్చు కదా ఓకే ఒక్కొక్కటి రకరకాల ప్రాస్పెక్టివ్ గిన్ని గిలిచుకునే రకం కాదండి వస్తే మా వాళ్ళు కూడా ఏమో మేమేమి గాంధీలం కాదు ఇంకో చెంప చూపించడానికి చెప్తున్నాం మీరు అదే చెప్తున్నారు కదా యాంటీ సోషల్ ఏరి తంటే ఏరిపారేస్తున్నాను ఇక్కడ ఎవరిని అవును అవును అప్పుడు ఆ టైం లో ఫోన్ చేసి బండి ఆపి ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసి మీరు వస్తే అప్పుడు వాడు వెనకాల నుంచి ఎవడైనా అటాక్ చేయడానికి వచ్చినోడు మాట్లాడుతున్నా ఆ పిల్లోడు అట్లా చేస్తున్నాడా లేదా అనేది నాకు తెలియదు మీరు అంటున్నారు కదా ఇలా ఇలా తిప్పుతున్నాడు అని ఆ వెనకాల వాళ్ళు వీడియో షూట్ చేస్తున్నారు ఏమో ఎవరికేం తెలుసా అతను నేను కనుక్కుని మాట్లాడినప్పుడు అతనికి లైఫ్ థ్రెట్ చేస్తూ వెనకాల వస్తున్నారు నాలుగురు ఐదు బండిల్ మీద ఈ పిల్లోడు ఒకడే వెళ్తున్నాడు ఓకే వెళ్తున్న దానికి నేను అడిగిన దానికి సమాధానం అతను చెప్పింది అది ఇప్పుడు అతన్ని లైఫ్ థ్రెట్ ఉంది చేస్తా ఉన్నాడు చేస్తా ఉన్నప్పుడు ఇతను పర్సనల్ సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నారు ఓకే